हेलो अंडी, वेलकम बैक टू लक्ष्मी होम मेकर 99 चैनल की स्वागत। फ्रेंड्स अंदर एला बहुनारा? ने चाला बहुना अंदर बहुत मनस्फूर्ति को फ्रेंड्स अच्छे वीडियो अने दीपम कुंदुलो वेसिन पूर्ति कालिपोते एम जो नष्टमा लाभमा अने चाला मंदी टेंशन पड़िपोतुंटारु। अयिते ई दीपम మనము అంటే దీపం కొండెక్కిపోయినా దీపం పూర్తిగా కాలిపోయినా దేనికి అనర్థం అనేది తెలుసుకుందాం। అయితే దీపము ఎప్పుడు కూడా మనం వెలిగించేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలండి। చాలా మంది దీపం పెడతారు గానీ ఆ దీపంలో కొంచెం అంటే పసుపు కుంకుమతో బొట్లు పెట్టడం గానీ ఇవేమీ చేయరండి, ఓకేనా? అవి ఏమీ చేయకపోతే అది మంగళ దీపం కాదండి। ముందుగా మనం దీపం కుందులు చక్కగా తోముకొని వచ్చిన తర్వాత దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆయిల్ వేసి ఒత్తు వేసిన తర్వాత మనము దీపం అయితే వెలిగించాలి, అప్పుడే అది మంగళ దీపము అవుతుందండి, ఓకేనా? ఈ విధంగా చేస్తేనే అది మనకి మంగళ దీపం అవుతుంది। ఇక దీపానికి వస్తే మనము ప్రతిరోజు మనం దీపం వెలిగించిన పూజ మధ్యలో ఉండగానే లేదంటే పూజ తరువాతనే ఒక్కొక్కసారి నూని ఉండగానే గాలికి దీపం కొండెక్కుతుంది, అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తాము, టెన్షన్ పడతాము ఏమవుతుందో అని। కానీ అలా భయపడే అవసరం లేదు। భగవంతుని మనసారా ఒక్కసారి స్మరించుకొని నువ్వే నాకు దిక్కు, రాబోయే సమస్య నుండి మమ్మల్ని నువ్వే కాపాడు తండ్రి అని ప్రార్థించుకుంటే సరిపోతుంది। అయితే ఆ ఒత్తిని మార్చి కొత్త ఒత్తి వేసి మళ్ళీ దీపం వెలిగించాలి। ఇక ఒత్తులు పూర్తిగా ఆహుతైపోతే ఏమవుతుంది అని గాబరపడిపోకండి, ఇది శుభ సంకేతం। దీనివల్ల మన ఇంట్లో అంత మంచి జరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, దీనివల్ల ఎటువంటి చెడు జరగదండి। మనం దీపాన్ని వెలిగించి దేవునికి సమర్పిస్తాము, అందులో వేసి ఒత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడు అని భావించండి, అంతా శుభమే జరుగుతుంది। ఇందులో ఉన్న సమస్య ఒక్కటే, పూర్తిగా ఆహుతి అయిపోతే ప్రమిద మొత్తం నల్లగా అవుతుంది, శుభ్రం చేయడం కొంచెం కష్టము అంతే। అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే దీపం వెలిగించి ముందు నూనె పోసి అందులో ఒత్తులు వేసి ఒత్తు మధ్యలో అంటే సగం భాగం వద్ద ఒక రూపాయి నాణాన్ని ఉంచండి। ఇలా ఉంచడం వల్ల నాణ్యం ఉన్నంత వరకు మాత్రమే ఒత్తి హావుతి అవుతుంది, ఆ రోజు కుందుతో పాటు ఆ నాణ్యాన్ని కూడా శుభ్రపరచుకోవచ్చు, మళ్ళీ ఉపయోగించుకోవచ్చు, ఓకేనా? లేదంటే ఆ నాణ్యంతోని చిన్నపిల్లలు దిష్టి తీసి ఎవరు తొక్కని చోట పడేయండి, అలా అయినా మంచిదే, ఓకేనా? పచ్చని చెట్టు దగ్గర కానీ లేదంటే ప్రవహించే నీటిలో కానీ వేయొచ్చు। ఇలా చేయటం వల్ల మీ చిన్నపిల్లలు చెడు దృష్టి పోయి ఆరోగ్యంగా ఉంటారు, అంతా శుభమే జరుగుతుంది, మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడిపోవద్దండి। మన దీపం అయితే మనం దీపం పెట్టేటప్పుడు పూర్తిగా ఆహుతైపోతే చాలా మంచిదన్నమాట, పూర్తిగా ఆ పూజని స్వామివారు కానీ అమ్మవారు కానీ మన పూజ అంటే మన పూజని స్వీకరించినట్టుగా అని మనము భావించాలి। అయ్యో పూర్తిగా కాలిపోయింది, ఏం జరిగిపోతుందో అనేది టెన్షన్ అయితే అస్సలు పడవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? కొన్ని కొన్ని సందర్భంలో నూనె అంటే ఒత్తులు కూడా క్వాలిటీ లేకపోవడం కానీ లేదు అంటే నూనె క్వాలిటీ లేకపోవడం కానీ ఇలా జరుగుతుందండి, టెన్షన్ పడవలసిన అవసరం లేదు। మనస్ఫూర్తిగా తండ్రి నువ్వే ఉన్నావు, మాకు ఏమి జరిగినా నువ్వే దిక్కు అని మనస్ఫూర్తిగా కోరుకొని మనము ఈ దీపాన్ని కొండెక్కిన ఆహుతైనా సరే మీరే దిక్కు అని దేవుణ్ణి ప్రార్థించుకొని మనమైతే అలా చేసుకోవాలన్నమాట, ఓకే ఫ్రెండ్స్? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను। ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఏది బాగుందా లేదని లైక్ చేసి నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? అందరూ హ్యాపీగా ఉండి అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్।